యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు హైస్కూల్లో పోషక అభియాన్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులకు పోషకాలు, వాటి లాభాలు, పోషక విలువలు గల ఆహార పదార్థాల గురించి వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి యాకయ్య, లక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, అధ్యాపక బృందం, సోమరాజు, జగన్, శ్యామ్ సుందర్, నారాయణలు, విజయ తదితరులు పాల్గొన్నారు. ఒక 4-5-6 డేస్ పట్టిన తర్వాత స్టూడెంట్స్కు, అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ ఒక రోజు ముందు చెప్పమన్నాను, ఈ అంగన్వాడీ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు జస్ట్ యాకే సార్ కొంచెం రండి అని చెప్తున్నారు. ప్రోగ్రామ్ జరుగుతుంది మాకు. సిలబస్ నీ సబ్జెక్ట్ దేవుడు, నీ ఆరోగ్యం బాగుపడితే ఎంత గొప్పో తెలుసా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా నీ చదువులో ఒక భాగమే. ఇప్పుడు మొత్తుకునే అదే వచ్చింది. హెచ్ఈఓ గారు, సార్ ఒకసారి మా పిల్లలందరికీ ఈ సబ్జెక్ట్ వివరించాలని చెప్పారనుకో, మండలంలో ఉన్న ఎన్ని లక్షల మంది మా కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మీ గురించి ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనిషి గ్రోత్ అవుతాడు. రండి, ఇది తెలుసుకోండి, ఓకేనా? అరే వాళ్ళ బృందం, వాళ్ళంతా కూడా మీకు సబ్జెక్ట్ తెలియపరుస్తా. చిన్నగా ఉంటుంది తెలుసా, చాలా చిన్నగా ఉంటుంది. ఒక కణము, కణము దగ్గర నుంచి మొదలు పెడితే మనము ఈ ఆకారం వచ్చినాం మనం. ఆ కణానికి ఏమి కావాలి రోజు? కణమని తెలుసా, జీవకణము, ఒక కలయిక తోటి ఒక కణం ఏర్పడుతుంది. ఆ కణము ఇంత పెద్దగా తయారైనాం మనం. మరి ఆ కణానికి ఏమి కావాలి రోజు? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి. ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. మరి మనము ఆక్సిజన్ కావాలంటే ఏం చేస్తున్నాము? మంచి ఆక్సిజన్ ఇస్తున్నామా? మనము పెద్ద అయినాం కదా, కణము లోపల కూడా ఒక పవర్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏకి ఏం కావాలి? ఆక్సిజన్ అంటే ఒక ఇనుప ముక్క బయట వేస్తే తుప్పు వస్తుంది. తుప్పు వచ్చిందంటే అది క్యాన్సర్ కింద అన్నట్టు. మన క్యాన్సర్ వచ్చి చాలామంది చనిపోతున్నారు కదా, క్యాన్సర్ అన్నట్టు. తుప్పు వచ్చిందంటే బలహీనమైపోతుంది అది. మరి ఆక్సిజన్ కలుషితం అయిపోయింది. మరి వాటర్ కావాలి, వాటర్కి ఏమి చేస్తున్నావు? బోర్ వాటర్ తాగితే చాలా మంచిది మనకు. బోర్ వాటర్కి ఏమి, కెమికల్ వాటర్ ఇస్తున్నారు. బోర్ వాటర్కు కెమికల్ వాటర్ ఇచ్చి మనకు డ్యామేజ్ అవుతుంది బాడీ. మరి ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే, న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనము ప్రతి ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఏదైనా చూడండి, చెట్టు మీకేలు తెంపిన తర్వాత ఒక 4 అవర్సే బతుకుతాయి న్యూట్రియంట్స్. ఆ తర్వాత కోల్పోతాయి అన్నట్టు దాంట్లో ఉండే